రాను రాను మరణ రేటు పెరుగుతూనే పోతుంది. ఇదే దారిలో బెంగాలీ టీవీ నటి మౌమితా సాహా 2 రోజుల క్రితం కోల్కత్తాలోని తన ప్లాట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోటు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె రాసిన నోట్లో పలు బాధాకరమైన విషయాలు వెలుగు చూశాయి. అంతేకాదు, ఆమె ఆత్మహత్యకు కొన్ని రోజుల ముందు నుండి తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే మౌమితా సాహా తన సూసైడ్ నోట్లో పేర్కొన్న వివరాల ప్రకారం బెంగాలీ టీవీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు ఆమెకు రాకపోవడం, దానితోపాటు పెద్ద నటి కావాలనే తన కోరిక నెరవేరకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు ఆ నోట్లో ఉంది. కాగా కేవలం 23 ఏళ్ల వయసులోనే మౌమిత ఇలా చేయడం బాధాకరమని, ఆమెకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది అని, మరికొంతకాలం ప్రయత్నించి ఉండి ఉంటే బాగుండేదని పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మౌమిత సాహా తరహాలోనే గతంలోనూ కొందరు టీవీ నటీమణులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హిందీ టీవీ సీరియల్ బాలికా వధువుతో పాపులర్ అయిన ప్రత్యేష బెనర్జీ ముంబైలోని తన ఫ్లాట్లో 2016లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పట్లో ఆమె ఆత్మహత్య కూడా పెద్ద వివాదానికి దారితీసింది. తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్ సింగ్ తో ఉన్న సమస్యలే ఆమె ఆత్మహత్యకు కారణం అనే వార్తలు వినిపించాయి. వేళ్ల మాదిరిగానే దేశ గంగోలీ, వీడియో జాకీ నిఫీషా మరియు కుల్జిత్ రండావా కూడా గతంలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇలా క్షణికావేశంలో నిర్ణయం తీసుకోకుండా మౌమిత ఇంకొంతకాలం వెయిట్ చేసి ఉంటే తన జీవితం బాగుండేది. ఎక్కడున్నా మౌమిత ఆత్మకి శాంతి చేకూరాలని మనమందరం కూడా కోరుకుందాం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.